యేసు క్రీస్తు లాంటి సాత్వికం మనం నేర్చుకోవాలంటే మనకు నేర్పేది ఎవరో తెలుసా? ఏ అన్నయ్య అయితే, ఏ తమ్ముడైతే, ఏ అక్క, ఏ చెల్లి, ఏ భార్య, ఏ భర్త అయితే నాకు ఎందుకు వచ్చేడురా బాబు నువ్వు అనుకుంటున్నావో. ఇప్పుడు ఉదాహరణకి పక్కింటోడు మన మనసుకి తగ్గట్టుగా లేడనుకోండి, ఏ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ అనొచ్చు, ఆడి మొహం చూడకుండా ఉండొచ్చు. మన రక్త సంబంధి ఒక మంచం మీద పడుకునే భార్యయే, ఒకే మంచం మీద పడుకునే భర్తే, లేక చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన రక్త సంబంధమైన అన్న తమ్ముళ్ళ మధ్య వ్యత్యాసం వచ్చినప్పుడు, నాకు ఇటువంటి డిఫికల్ట్ పర్సన్ ఎందుకు వచ్చాడు అనే బాధ మనకు కలిగినప్పుడు, సింపుల్గా మనం రిలేషన్ కట్ చేసుకోలేము, అలాగనే ఉండలేము, కలిసి ఉండలేము, అలాగని చెప్పి గెట్ లాస్ట్ అని కూడా మనం వేరుగా ఉండలేము. ప్రక్కన ఉంటూ కలిసి జీవిస్తూ మంచిగా ఉండడం అంటే వాళ్ళే ఎవరు తెలుసా, మనకి సాత్వికం నేర్పే ట్రైనర్స్. యేసు ప్రభు జీవితంలో మనం చూస్తే ఆయన ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్ వెల్కమే, ఎందుకంటే ఆయన ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, మిరాకిల్స్ జరుగుతున్నాయి, ఆయన మాట్లాడే మాటలకే ఫ్యాన్స్, వేల మంది ఫ్యాన్స్ అయిపోతున్నారు. కానీ ఆయన స్వగ్రామానికి వచ్చేటప్పటికి మాత్రం యేసు ప్రభుకి రెస్పెక్ట్ రావట్లేదు. మార్కు సువార్త 6:4 ఏముందండి? అందుకు యేసు ప్రవక్త తన దేశంలోను, తన బంధువులలోను, తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడ గణహీనుడు కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఘనత పొందుతావు? నీ గణహీనత ఎక్కడ వస్తుందో తెలుసా? నీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఫస్ట్ అవమానపరుస్తారు. యేసు ప్రభు అంత గొప్ప సేవ చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి, తన వీధిలోకి వచ్చేటప్పటికి యేసు ప్రభుని చూసిన వాళ్ళు ఏమన్నా తెలుసా? అరే వడ్లవాని కొడుకే కదా, కూలోడు కొడుకే కదా, అది అవసరమా నీకు? యేసు ప్రభువులా చూడు. వాళ్ళ నాన్న కూలి పని చేసుకున్నాడు. అబ్రహాం లింకన్ స్టోరీలా ఉంటుంది ఇది. అబ్రహాం లింకన్ ఎవరు? దీదెన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. చాలా పేద కుటుంబంలో నుంచి చాలా ఉన్నత శిఖరానికి ఎదిగాడు. ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ యొక్క బ్యూరోక్రాట్స్తోనూ, ఇండస్ట్రియలిస్ట్స్తోనూ పెద్ద పెద్ద వాళ్ళతో మీటింగ్ జరుగుతున్నప్పుడు అపర కోటేశ్వర్లు అందరూ కూడా మీటింగ్ వచ్చారు. అందులో పనికిమాలి అప్ప కోటేశ్వరుడు ప్రెసిడెంట్ని అంటాడు, ఈ సందర్భంలో నాకు మీ నాన్న నా చెప్పులు కుట్టేవాడు కదా, మీ నాన్న నాకు జ్ఞాపకం వచ్చాడు అన్నాడు. ఆఫ్ కోర్స్ వాళ్ళ నాన్న చెప్పులు కుట్టాడు కాదనట్లేదు. వెంటనే అబ్రహాం లింకన్ ఫీల్ అవ్వలేదు, మా నాన్న చెప్పులు కుట్టేటప్పుడు నేను కూడా నేర్చుకున్నాను, ఒకవేళ మా నాన్న చెప్పును కుట్టిన చెప్పులు ఏమన్నా ఉంటే రిపేర్ వస్తే ఇవ్వండి, నేను అది సర్వీస్ చేసి ఇస్తాను మీకు అన్నాడు. అందరూ కూడా ఆయన చీ అన్నారు, ఆడు తలదించుకుని కూర్చున్నాడు. యేసు ప్రభు బర్నింగ్ హార్ట్తో చెప్పిన మాట ఇది, ప్రవక్త తన స్వగ్రామములో తన స్వజనుల మధ్య తప్ప ఎక్కడా గణహీనుడు కాడు. అందుకని యేసు అక్కడ అనేకులు గొప్ప కార్యాల కోసం, అద్భుత కార్యాల కోసం ఆశించిన ప్రభుకి మనస్కరించక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ బంధువులు, ఆ కులస్తులు, ఆ యూదులు ఇన్సల్ట్ చేసినట్టు ఓకే, ఇంకా యేసు ప్రభు భరించలేదు ఏంటో తెలుసా? తన సొంత ఇంట్లో తన కుటుంబం, మరియమ్మ యోసేపులు కాపురం చేయగా పుట్టిన వారు కొడుకులు కూతుర్లు ఉన్నారు, యాకోబు యోసే లాంటి వాళ్ళందరూ. యాకోబు గ్రంథం రాసింది యేసు ప్రభు యొక్క హాఫ్ బ్రదర్ మరియమ్మకు పుట్టినవాడు యాకోబు. వీళ్ళెవరూ కూడా యేసు ప్రభు చచ్చిపోయి పునరుద్ధానుడు అయ్యేంత వరకు యేసు ప్రభు నమ్మలేదు. అందుకు నాకు మాట ఉంటుంది అక్కడ యోహాను సువార్త 7:5 ఏమని చూడండి అక్కడ, సోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. మరి ఆయన సొంత సహోదరులు ఎప్పుడు విశ్వాసం ఉంచారు తెలుసా? యేసు ప్రభు వారి కళ్ళ ముందు చచ్చిపోయి, అదే యేసు ప్రభు వాళ్ళ కళ్ళ ముందు పునరుద్ధానుడు అయిన తర్వాత పునరుద్ధానుడైన యేసును చూసి గుండెలు బాదుకున్నారు, అన్నయ్య అని పిలిచే చనువు పోగొట్టుకున్నారు, ప్రభువా అని పిలిచే చనువు స్థితికి దిగజారారు. కానీ ఆ యాకోబు ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు, స్తంభంలో నిలబడ్డాడు యేసు ప్రభు తర్వాత తన తమ్ముడైన యాకోబు. యేసు ప్రభుని తన సొంత తమ్ముళ్ళు అంతగా హ్యూమిలేట్ చేసిన, అంతగా బీలిటిల్ చేసిన, అంతగా చిన్నబుచ్చిన వారి పట్ల యేసు ప్రభు ఎటువంటి సాత్వికాన్ని చూపించాడు? ఎన్నడూ తమ్ముళ్ళతో గొడవ పెట్టుకోలేదు, ఎన్నడూ తమ్ముళ్ళతో ఆర్గ్యుమెంట్ దిగలేదు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, అటువంటి తోబుట్టు నేను నీకు ఎందుకు పెట్టానంటున్నాడు దేవుడు తెలుసా? నీలో సాత్వికాన్ని పెంచడానికి. సాత్వికము కలిగిన వాడుగా నువ్వు ఉండాలి అంటే నిన్ను నీ యొక్క గొప్పని నువ్వు తగ్గించుకుని ఎదటివాని యోగ్యులుగా చేసుకుని ముందుకెళ్ళు. దేవుడు నీకు నాకు ఆ విధమైన జీవితం ఇచ్చి దేవుని యేసుక్రీస్తు యొక్క రూపమును సంపూర్ణంగా నీలో నాలో ఏర్పరిచి మనలను క్రీస్తుకు వారసులుగా చేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, ఏ వ్యక్తి నా జీవితంలో ఒక డిఫికల్ట్ పర్సన్, నాకు ఇబ్బందికరమైన వ్యక్తి అని అనుకుంటున్నామో ఆ వ్యక్తే మా జీవితంలో నువ్వు పెట్టిన ఒక మంచి ట్రైనర్గా, ఆ వ్యక్తిని సహించటానికి, భరించటానికి, ప్రేమించటానికి, క్షమించటానికి, దీవించటానికి నీ ఓర్పు, నీ సాత్వికము, నీ ఆత్మ సహాయము మాకు దయచేయండి. యేసయ్యా, ధ్యానించిన వాక్యం మా జీవితంలో ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.